అధ్యక్షు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తున్నారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నారు. పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెడ్ల మనోహర్ తదితర నాయకులు పాల్గొనబోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తున్నారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నారు. పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఆ చిరంజీవి, మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన స్కెడ్యూల్ మొత్తంగా ఎలా కనిపిస్తోంది? అలాగే రైతుల సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు పవన్ అని తెలుస్తోంది. మరి ఎక్కడెక్కడ ఈయన పర్యటన ఉండబోతోంది చిరంజీవి? అయితే అర్చనా జనసేన ప్రారంభమైంది. ఆయన ఇప్పుడే రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయలుదేరి ఇటు కడియం వెళ్ళబో కాన్వాయ్ ద్వారా కారు మార్గం ద్వారా ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇటు రైతులు ఎవరైతే ఉన్నారో ఆయన రైతుల్ని ముఖాముఖితో చర్చించి వారికి భరోసా ఏమన్నారు. అకాల వర్షాలు కనుక ఇటు రైతులు పండించిన ధాన్యం తగ్గిపోవడంతో అధికారులు ఎవరు కూడా కొనుగోలు చేయని నేపథ్యంలో రైతులు ఎక్కువ దిగ్గుదోసిన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు. ఇటు రాజకీయంగా కూడా ఒక్కసారిగా ఇక్కడ వాతావరణం వేడెక్కింది. అయితే రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు తడిచిన ధాన్యం ఎవరు అధికారులు ఎవరు స్పందించలేదు. అయితే పవన్ యాత్ర జరుగుతుందన్న నేపథ్యంలో రైతులు రాత్రి పొటాపుటీన తడిచిన ధాన్యాన్ని కూడా రైతులు తరలించడం జరిగింది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ యాత్ర ఉండడంతో అధికారులందరూ కూడా నైట్ రాత్రి అంతా అధికారులందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వారి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో. అయితే చిరంజీవి, మనం మొదటి నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల్లో అధికారం కోసం అనే కాకుండా మొదటి నుంచి చూస్తున్నాం ప్రజలను సమస్యల నుంచి గట్టెక్కించాలి, అందులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే రైతన్నలను ముందు ముఖ్యంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఆ దిశగా ఆయన ప్రయాణం కూడా కంటిన్యూ అవుతోంది. అలాగే ఇంతకుముందు చూసాం మరణించిన ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో రైతన్నలు వాళ్ళందరికీ 100 కుటుంబాలకి 100,000 రూపాయల చొప్పున తన సొంత నిధులు ఇచ్చిన ఘనత కేవలం జనసేనకు జనసేన పార్టీ అధినేత మనకి పవన్ కళ్యాణ్కే చెందుతుంది. మరి ఇప్పుడు కూడా అకాల వర్షాలతో పంటలు ఎంతగా దెబ్బతిన్నాయి, రైతన్నలు ఇబ్బందులు కనుక్కోవడానికి ఆయన వెళ్తున్నారు కదా, మరి ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, మరి ఇది ప్రజల్లో జనసేనకి మరింత మైలేజ్ని తీసుకొస్తుందని భావించవచ్చా చిరంజీవి? అయితే కనుక ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో చేసుకున్న కుటుంబాలకు వారికి అండగా నిలవడం జరిగింది. అయితే ఏదైనా ఒక సమస్య పైన స్పందిస్తే అది అధికార పార్టీ క్షణమే దానికి పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు. ఒక పక్కన శ్రీకాకుళంలో ఉద్దాన బాధితులు ఇటు కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం గతంలో జనసేన నియమించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసింది. అలాగే గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇటు కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబానికి అండగా కూడా 100,000 రూపాయలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత తన సొంత సంపాదన నుంచి కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు అనుకోని వాతావరణ మార్పుల వల్ల తుఫాను సంభవించి ఇటు రైతు ఎవరైతే పండించిన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయలేని రైతులు బిక్కుబిక్కుమంటా ఉన్న ఈ నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి.